ఇసుక రీచ్ నుంచి అక్రమ ఇసుక రవాణా అవుతుందని చెప్పి ఉన్న సమాచారం, కంప్లైంట్స్, తర్వాత ఉభయ అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి మా సిబ్బందితో యుక్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల బెల్లంపల్లిలో నాకబంది పెట్టడం జరిగింది. అందులో ఒక 10 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. దాంట్లో కొంతమందికి వెహికల్స్ ఉన్నాయి కానీ వాటిని కరెక్ట్ డెస్టినేషన్ కాకుండా ఇతరత్ర ప్రైవేట్ అవసరాలకు వాడుతున్నట్టుగా కూడా మా నోటీస్కి వచ్చింది. ఇంతకుముందు దొరికిన వాళ్ళు మళ్ళీ దొరుకుతారు 10,000, ఫస్ట్ టైం దొరికిన 5,000, వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫైన్ వేయడం జరుగుతుంది. తర్వాత అలాగే మా నోటీస్కి వచ్చి ఇక్కడ దయగాం నుంచి ఒక లారీ ఇసుక సార్. ఇప్పుడు దొరికిన వాళ్ళందరూ కూడా అంతా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు? ఏ పార్టీ అనేది మాకు తెలియదు.